నమస్కారమండి. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ సత్సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలంలో ఉన్నటువంటి బట్రేపల్లి గ్రామ సరిహద్దుల్లో బట్రేపల్లి వాటర్ ఫాల్ అనేటువంటిది మనము ఈరోజు సందర్శించడానికి వచ్చామండి. ఈ యొక్క వాటర్ ఫాల్ అనేటువంటిది చాలా ప్రకృతి సోయగాలు ప్రకృతి ఒడిలో ఒక గంగమ్మ తల్లి అనేటువంటి జారు ఆడుతుంటే సెలరేరుగా ఆ యొక్క చూడ్డానికి రెండు కళ్ళు చాలవండి. అంత ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి చాలా మంచి ఈ యొక్క వాతావరణం. ఈ వాతావరణము అలాగే ఈ వాటర్ ఫాల్ అనేటువంటిది సందర్శించడానికి చాలామంది ప్రకృతి ప్రేమికులు అనేటువంటి వాళ్ళు చాలామంది వస్తుంటారు. దాంట్లో భాగంగా మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ యొక్క జలపాతం దగ్గర ఆస్వాదించాలి, జలపాతాన్ని చూడాలి, దగ్గరికి వెళ్ళాలి. కానీ ఔత్సాహికులు ఏం చేస్తుంటారంటే ఇప్పుడు మనం చూస్తున్నామండి పైన చూడొచ్చు ఒక అబ్బాయి ఫ్లో చాలా ఫ్లోగా నీళ్ళు అనేటువంటివి వస్తున్నాయి. దాదాపు కింద నుండి పైన వరకు ఆ అబ్బాయి ఉండే ఏరియా వరకు దాదాపు 200-250 అడుగులు ఫీట్లో వాళ్ళు ఉన్నారు. అలాగే లేడీస్ కూడా ఉన్నారు. అంటే యువత ఔత్సాహికులు ఎక్కువ ఆనందం పడిపోయి పైకి వెళ్ళిపోయి ఆడ చాలా జారే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎలాంటే ఈ మధ్యకాలంలో దాదాపు 3-4 గంటల నుండి అత్యధిక వర్షం అనేటువంటివి మన ప్రాంతంలో పడుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ఫ్లో ఏదైతే ఫ్లో వస్తుందో ఆ ఫ్లో వచ్చే ఏరియాలో కూడా నీరు వచ్చి కొన్ని ఏళ్ళ నుండి వచ్చి చాలా ఆజిబట్టి ఉంటుంది. అందులో జారే కూడా ఆస్కారం గుండు అనేటువంటిది. ఈ గుండు మీద ఇట్లా ఔత్సాహికులు పైకి పోయి ఏమైనా ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చాలా బాధపడేటువంటి స్నేహితులు సేవ్ లాస్ట్ అందరూ బాధపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆడ మగపిల్లలు దాదాపు 4 ఉన్నారు, అలాగే ఆడపిల్లలు 5 ఉన్నారు. అంటే ఎంత వాళ్ళకి అజాగ్రత్తగా పైకి వెళ్ళి ఆ యొక్క ఎంజాయ్మెంట్ అనేటువంటిది చేయాలి. ఎంజాయ్మెంట్ మనం చేయాలి. ఎంజాయ్మెంట్ అతి ఉత్సాహం అయితే ప్రమాదాలు జరిగే కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుందని ఈ సందర్భంగా చెప్పుకుంటూ అలాగే మనకి ఈ బట్రేపల్లి వాటర్ఫాల్ చూడడానికి వచ్చేటువంటి సందర్శకులు కూడా మీ ప్రాంతం నుండి మీ ఏరియా నుండి లేదంటే కదిరిపట్నం నుండి కావచ్చు, బట్రేపల్లి నుండి కావచ్చు, లేదా భోజనాలు వగేరా వీటికి తెచ్చుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఈడైతే ఎటువంటివి దొరకవు. ఐస్ క్రీమ్లు అనేటువంటిది కూడా ఇప్పుడు ఉందనంటూ ఒక ఆయన వచ్చి అమ్ముకుంటున్నాడు. కానీ ఇక్కడ వచ్చేటువంటి పర్యాటకులు మీరే ఏ ప్రాంతం నుండి వస్తారో ఆ ప్రాంతం నుండి ఏం తినుబండారాలు తెచ్చుకొని ఆస్వాదించాలి. అలాగే పైకెక్కి ప్రమాదాలు తెచ్చుకోకూడదని ఈ న్యూస్ తరఫున తెలియజేసుకుంటున్నాను.